శాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు అయినటువంటి పాస్టర్ బి బెన్సన్ బాబు గారు దైవ వాక్యం అందించెదరు. విని దైవ దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియమైనటువంటి శాంతి టీవీ ప్రేక్షకులకి దేవుని కృపాస్వరం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు, అలాగే మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి ప్రభు అయిన యేసునామలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నా. ఇది నాన్న దేవుని యొక్క వాక్యముల నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన నేటి అంశము వెలివేయబడిన చోట ఏలుబడి చేయట అన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వెలివేయబడిన చోట ఏలుబడి చేయట. చాలామంది జీవితాలలో కొన్నిసార్లు ఈ లోకరీతిలో మనం చూడగలిగినట్లయితే, కొన్నిసార్లు మన మనుషుల చేత, కొన్ని పరిస్థితుల చేత, కొన్ని స్థితిగతులలో మన జీవితాలలో సరి అయినటువంటి స్థితి లేనప్పుడు కొన్నిసార్లు మనం అవమాన పాలవటం అయితేనేమి, కొన్నిసార్లు ఇతరుల చేత నిందించబడటం అయితేనేమి, మరికొంతమంది చేత మనము కొన్నిసార్లు వెలివేయబడుతుంటాం. అలా వెలివేయబడినప్పుడు కొన్నిసార్లు కృంగిపోతాం. అయ్యో, చదువు నాకు లేకపోవటమును బట్టే కదా నేను ఇక్కడ అవమాన పాలైపోయినాను, లేదా వారికి ఉన్నటువంటి ధనము నా దగ్గర లేకపోవటమును బట్టే నన్ను కీతగా చూస్తున్నారు, లేదా వారికి ఉన్న అందం నాకు లేకపోవటమును బట్టే కదా నన్ను అసహించుకుంటున్నారు అని కొన్నిసార్లు మనకున్న కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం అవమాన పాలవటం, వెలివేయబడటం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి అలాగే వెలివేయబడినాడు. అతను ఎవరు అని మనం ఆలోచించగలిగినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గిలాదువాడైన యఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యఫ్తాను కనెను అని మనం అక్కడ చూస్తాం. 1 నుంచి 12 వచన భాగాలలో యఫ్తాను గురించి మనం చూడగలుగుతుంటున్నా. యఫ్తాను మాటకు అర్థం ఏంటిదంటే తెరచువాడు అని అర్థం. యఫ్తా అనగా తెరచువాడు. కొన్నిసార్లు మన జీవితాలను, మన హృదయాలను తెరవగలిగితేనే ప్రభు కార్యాలు మన ఆత్మీయ జీవితాలలో చూడగలుగుతాం. మన హృదయము ప్రభు కొరకు తెరవనంత కాలము మన జీవితాలలో గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళలేము. ఈరోజు నువ్వు వెలివేయబడినావా, అవమాన పాలైపోయినావా, నిందించబడినావా? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితంలో ఎనలేనటువంటి శక్తిని, ఉత్తేజాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినం నుంచి మీ జీవితాలలో వెలివేయబడినటువంటి వ్యక్తి వినబడకుండా నిన్ను ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టగలుగుతాడు. కనుక అటు తీర్మానంతో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ గిలాదును మనం చూసినప్పుడు, గిలాదు అన్న మాటకు తెరవబడుట, ఇతడు తన హృదయాన్ని ప్రభు కొరకు తెరవబడినాడు, ప్రభు కొరకు తెరిచినాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలను, ప్రభు కొరకు దేవుని నీ హృదయాన్ని తెరవగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూడగలుగుతావు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచన భాగంలో మనం చూసినట్లయితే, అప్పుడు లుదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతెర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచను గనుక పౌలు చెప్పిన మాట ఎందు లక్ష్యముంచెను. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు కనుక ప్రభు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచినారు. ఈరోజు నీ జీవితం వెలివేయబడిన చోట నుండి ఏలుబడిలోనికి నడిపింపబడాలంటే, లేదా అవమానింపబడిన చోట ఖ్యాతికరమైన స్థితిలో నీ జీవితం నిలబడాలంటే, నీ హృదయాన్ని ప్రభు వాక్యం ద్వారా తెరవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లుదియా ఒక వ్యాపారస్తురాలు. ఆమె దేవుని యొక్క వాక్యం పలాని చోట జరుగుతుంది అనగానే అక్కడికి వెళ్ళి ఆమె వాక్యాన్ని వింటున్నది. తన వ్యాపారాన్ని ప్రక్కన పెట్టింది. వ్యాపారము ఆలోచనే లేదు తన జీవితంలో. దేవుని యొక్క వాక్యం సేవకులు అందిస్తుంటుండగా ఆమె భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యమైనది. ఈరోజు ఎందరైతే భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం వింటారో ఆ హృదయాలను దేవుడు తెరుచువాడైనాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు భయభక్తులు కలిగి వినకపోతే
ఏదో వాక్యం వస్తుంది కదా మనకు తెలిసిన వ్యక్తి కదా అని చెప్పేసి అలా రిమోట్ ఆన్ చేసి ఛానల్లో వ్యక్తిని చూసి నీవు ఇతడు మనకు సంబంధించిన కాదు అని చెప్పేసి మరొక ఛానల్ తిప్పుకుంటూ నువ్వు వెళ్తున్నావేమో. అయితే ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతో నీ దినాన దేవుడు ప్రత్యేకంగా మాట్లాడని ఇష్టపడుతుంటున్నాడు. దేవుని కొరకు నీ హృదయము భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం వింటూ నీ హృదయాన్ని భయభక్తులు కలిగి ఉంచుకోగలిగినట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు నీ హృదయాన్ని తెరవగలుగుతాడు. అలా దేవుని కొరకు నువ్వు హృదయాన్ని తెరవగలిగితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతమైన జీవితంగా మార్చగలుగుతాడు. ఒక వ్యాపార వస్త్రాలు దేవుని యొక్క వాక్యం విని తెరవబడినప్పుడు ఆమె ద్వారా అక్కడ చక్కటి సంఘాన్ని కట్టబడినట్టుగా చూస్తాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా కూడా ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచినాడు కనుక అతని జీవితం తరువాత భాగంలో ఎలాగ జరిపింపబడిందో మనము ఆలోచించగలుగుదాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములు యెఫ్తా జీవితంలో మొట్టమొదటిగా అతడు తెరచువాడని చూడగలుగుతుంటున్నా. ఇతను రెండవదిగా మనం ఇతన్ని చూసినట్లయితే యెఫ్తా విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగినట్లయితే 11వ అధ్యాయం 32వ భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏమి చెప్పుదును, గిద్యోను, బానాకును, సంసోను, యెఫ్తా, నావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించటకు సమయము చాలదు. ఈ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల ఫైత్ హీరోస్ అని మనం చెప్పగలుగుతాం. ఫైత్ హీరోస్ చాప్టర్ ఏదంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. విశ్వాస వీరుల జాబితాలలో యెఫ్తా పేరు లిఖించబడింది అంటే అతని జీవితంలో ఎంతటి చక్కటి విశ్వాసం కలిగి ఉన్నాడో అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇతడు దేవుని సన్నిధానంలో విశ్వాస వీరుల జాబితాలలో ఒక గొప్ప వ్యక్తుల యొక్క జాబితాలలో ఇతను ఉంటున్నాడు. ఈ జాబితాలో రాక మునుపు అతని స్థితిని మనం చూడగలిగినట్లయితే అతడు ఒక వేశ్య కుమారుడిగా మనం చూడగలుగుతుంటున్నాము. అతడు వెలివేయబడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతుంటున్నా. వేశ్య కుమారుడని చెప్పేసి తన అన్నలు ఏం చేస్తున్నారంటే, నువ్వు మా తండ్రికి పుట్టినవాడు కాదు, నువ్వు వేశ్య భార్యకు పుట్టినవాడు కాబట్టి మా మధ్యలో నీకు స్వాస్థ్యము లేదని చెప్పి సొంత వ్యక్తుల చేత వెలివేయబడినాడు. అలాంటి వ్యక్తి దేవుని కొరకు తన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో అతన్ని దేవుడు ఎంత స్థితిలో దిగి తీసుకెళ్లగలిగినాడంటే విశ్వాస వీరుల జాబితాలలో మంచి శ్రేష్టమైన వ్యక్తులలో ఇతని పేరు చేర్చబడినట్టుగా మనం చూస్తుంటున్నా. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని దేవుని కొరకు భయము కలిగి దేవుని యొక్క వాక్యం వినగలిగితే దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చగలుగుతుంది, నీ హృదయాన్ని తెరవ చేయగలుగుతుంది. అలా తెరవబడిన నీ హృదయము విలువైన హృదయముగా దేవుడు చేయవాడన్న సత్యాన్ని ఈ మాటలను బట్టి నేను జ్ఞాపకం చేయగలుగుతుంటున్నాను. దశలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసముతో కూడిన మీ పని అని చెప్పేసి అపొస్తలుడైనటువంటి పౌలులు మనము చూడగలుగుతుంటున్నాం. విశ్వాసముతో కూడినటువంటి వారి పనిని చూచి అపొస్తలుడైనటువంటి పౌలు వారిని మెచ్చుకోవటాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచన మనం చూసినట్లయితే, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమయ్యున్నాము. ఇది యుక్తమే. ఎలాయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది అంటున్నాడు. అవును, మన విశ్వాసం ఎలాగుండాలి అంటే అభివృద్ధి చెందేదిగా ఉండాలి. ఈరోజు విశ్వాసం అభివృద్ధి చెందకపోతే నీవు దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. విశ్వాసము అభివృద్ధి చెందకపోతే దేవుని అద్భుతాలు మన జీవితాలలో జరగలేదు. అందుకని నమ్ముతున్న నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. విశ్వసించకపోయినట్లయితే దేవుని కార్యాలు జరగలేమనే సత్యాన్ని మనం చూస్తాం. అవును, ఈరోజు యెఫ్తా జీవితము విశ్వాస వీరు జాబితాలలో ఉండటానికి కారణం అతని జీవితమును మనం చూసినట్లయితే విలువైన జీవితంగా దేవుడు మార్చినట్టుగా మనం చూస్తుంటున్నా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ నా జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. యెఫ్తా అను మాటకు తెరవబడుటను మనం చూడగలుగుతుంటున్నా. రెండవదిగా యెఫ్తా తెరవబడినప్పుడు తన జీవితాన్ని విశ్వాస వీరుల జాబితాలలో చేర్చబడినట్టుగా మనం చూడగలుగుతుంటున్నా. మూడవదిగా యెఫ్తా ఎలాంటి వాడంటే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు మనం చూడగలుగుతుంటున్నా. అదే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. గిలాదు వాడు అయిన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అంటే ఒక బలము కలిగినటువంటి వ్యక్తిగా యెఫ్తాను మనం చూడగలుగుతుంటున్నా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు బలవంతులుగా చేయాలని ఇష్టపడగలుగుతుంటున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో, నా కుమారుడా,
క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మంటాడు. అవును, దేవుని కృపచేతనే మనం బలవంతులము కాగలుగుతాం. మన శక్తి ద్వారా, మన బలము ద్వారా మనం బలవంతులము పరాక్రమవంతులం కాలేము. కానీ దేవుని యొక్క కృప ఏ ఒక్క వ్యక్తినైతే కుమ్మరిస్తుందో, ఏ ఒక్క వ్యక్తినైతే ఆవరిస్తుందో, ఆ ఆవరించటం ద్వారా, దేవుని కృప మన మీద ఉండటం ద్వారా, ఆ కృపను బట్టి నీవు నేను పరాక్రమ వ్యక్తులుగా లేదా బలవంతులుగా ఉండగలుగుతామన్న సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకే నేను అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడితే అంటున్నానంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కావాలి. ఈరోజు తిండి ద్వారానో, లేకపోయినట్లయితే ఇంకా అనేక రకములైనటువంటి లోక సంబంధమైన వాటి ద్వారా మనం బలవంతులము అవుతే సరిపోదు. కానీ దేవుని కృప ద్వారా బలవంతులవగలిగితే ఆ కృప నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలుగుతుంది. ఆ కృప నీ జీవితంలో ఏదైతే కోల్పోయిందో అది నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లగలుగుతుంది అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా జీవితంలో మనం చూసినట్లయితే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు. అవునండి, ఈరోజు మన జీవితాలలో దేవుని కృప ద్వారా పరాక్రమం కలిగినటువంటి బలవంతులు కాగలుగుతాము. ఇంకా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 4:20 భాగంలో మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు అక్కడ, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక దేవుని మహిమపరిచే ఆయన వాగ్దానం చేసిన దానిని గురించి నెరవేర్చడకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నింది అని అంటున్నాడు. అవునండి, ఇతడు తన జీవితంలో విశ్వాసం వలన ఏమైపోయాడంటే బలము నొందినట్టుగా మనం చూడగలుగుతున్న షారా అబ్రహాముల యొక్క జీవితాలలో మనం చూసినట్లయితే వారు దేని ద్వారా బలము కలిగిన వ్యక్తులుగా ఉన్నారంటే దేవుని యొక్క వాగ్దానాన్ని వారు నమ్మినారు. దేవుని వాగ్దానాన్ని నమ్మిట విశ్వసించడం ద్వారా విశ్వాసం వలన వారు బలము నొందినట్టుగా మనం చూస్తున్నాం. వృద్ధాప్య స్థితులలో, షారా జీవితంలో మృతతుల్యమైన పరిస్థితులకి, అనగా గర్భము రావటానికి సరిగ్గా తన దేహం పరిచి అనుకూల పడలేని పరిస్థితి అయితే, అలాంటి వృద్ధాప్య స్థితులలో కూడా ఆమె విశ్వాసము ద్వారా, విశ్వసించటం ద్వారా, విశ్వాసం మూలముగా ఆమె ఏమైపోయిందంటే బలము నొందినట్టుగా చూస్తాను. అట్టి బలము వృద్ధాప్య స్థితులలో ఒక బలమైనటువంటి కుమారుని కనడానికి దేవుడు కృపాశక్తి అనుగ్రహించినట్టుగా చూస్తుంటున్నా. ఈరోజు నీవు నేను దేని ద్వారా మనం బలవంతులు కాగలుగుతామని అంటే, దేవుని యొక్క వాక్యంలో కృప ద్వారా బలవంతులు కాగలుగుతాము, విశ్వాసము ద్వారా మనము బలవంతులం లేదా పరాక్రమవంతులం అవ్వగలుగుతాము. విశ్వాసము నీలో నాలో లేకపోతే మనం బలవంతులము కాలేమండి. కాబట్టి అట్టి విశ్వాసం ద్వారా బలవంతులమైనటువంటి మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి వీలవుతుంది. అందుకని యెషయా గ్రంథం 40:31 భాగంలో చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు ఏం చేస్తారంటే నూతన బలము పొందగలుగుతారు. అవును, ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే నూతన బలము, అదే ఆ నూతన బలము నిన్ను గొప్ప పరాక్రమవంతుడిగా చేయగలుగుతుంది. ఎవరికి నూతన బలం అంటే దేవుని కొరకు ఎదురు చూచే వారికి. లోక సంబంధమైన ప్రేమల కోసం, లోక సంబంధమైనటువంటి మనుషుల సహాయాల కోసం, లోక సంబంధమైనటువంటి అనేక పరిస్థితుల కోసం ఎదురు చూడడం కాదు, కానీ ఈరోజు దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో నూతన బలము దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఆ నూతన బలము చేత నువ్వు ఏమి చేయగలుగుతావు అంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుంది అంటాడు. మేలులతో దేవుడు తృప్తిపరిచే దేవుడు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నా. కాబట్టి దినాన నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా నువ్వు బలవంతుడు పరాక్రమవంతుడు కాగలుగుతావు. రెండవదిగా ప్రార్థన ద్వారా లేదా ప్రార్థన వాక్యం ద్వారా నీవేమవుతున్నావు అంటే బలవంతుడు కాగలుగుతుంటున్నావు. మూడవదిగా దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తి బలము కలిగి, నూతన బలము కలిగి అతడు ఎగురుతాడన్న సత్యాన్ని మనం చూడగలుగుతుంటున్నా. కాబట్టి యెఫ్తాలో మూడు విషయాలు మనం చూడగలిగిన నాలుగో విషయముగా మనం చూసినట్లయితే, యెఫ్తా తన జీవితంలో ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి ఆలోచించగలిగినట్లయితే అతడు దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతుంటున్నా. ఎలా దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని మనం ఆలోచించగలిగినట్లయితే, వారు అందరూ యెఫ్తాని ఏం చేస్తున్నారంటే 11వ అధ్యాయంలో న్యాయపత్రుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదవగలిగితే 1-12 భాగాలలో వాళ్ళందరూ వెలివేసినారు యెఫ్తాను. వెలివేసినప్పుడు కూడా అతడు ఏం చేస్తున్నాడంటే దీన మనస్సు కలగవాడై ఏం చేస్తున్నాడు, టోబు ప్రాంతానికి వెళ్తున్నాడు. అక్కడ అల్లరి జనాంగము కలిగినటువంటి ప్రాంతము, అల్లరి జనాంగం అయినప్పటికీ కూడా యెఫ్తా ఏం చేయగలిగినాడంటే అల్లరి జనాంగం మధ్య దీన మనస్కుడిగా జీవించగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధానంలో దీన మనస్సుడిగా జీవించగలిగితే దేవుడు నీ నా జీవితాన్ని ఎలా దీవించగలుగుతాడు అని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:5-6 భాగాలలో మనం చూడగలిగినట్లయితే, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమై చేతికి దీన మనస్కులైన
ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంటున్నాడు. అవునండి, ఈరోజు నీవు నేను ఏం చేయాలంటే మనల్ని దేవుడు ఒక టైంలో దేవుడు హెచ్చింపచేసే దేవుడు అంటున్నాడు. ఒక టైం అనేది మన జీవితాలకు ఉన్నది. నువ్వు అనుకున్న టైంలో నువ్వు హెచ్చించబడలేవు, నువ్వు అనుకున్న టైంలో నువ్వు అనుకున్నది జరగదు, నువ్వు అనుకున్న టైంలో జరగాలి అనుకున్న టైంలో ఇప్పుడే నాకు కావాలి అనుకున్నట్లయితే అది దేవుని ద్వారా జరిగేది కాదు. దేవుని కొరకు నీవు తగిన సమయం కొరకు ఎలాగో ఎదురు చూడాలి అంటే దీన మనస్కుడిగా ఎవరైతే ఆయన పాదస్నిధానంలో తను తను తగ్గించుకోగలుగుతాడో అలా తగ్గించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఒక దినాన ఎలా లేవనెత్తగలుగుతాడంటే గొప్ప వ్యక్తిగా బలవంతుడిగా దేవుడు లేవనెత్తగలుగుతాడన్న సత్యాన్ని మనం చూడగలుగుతుంటున్నా. కొన్నిసార్లు పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే యవనస్తుడైనటువంటి యోసేపును మనం చూడగలుగుతా. ఆ యవనస్తుడైనటువంటి యోసేపు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండినప్పుడు శ్రమను అనుభవించగలుగుతున్నాడు, చేయని నేరాన్ని అనుభవించగలుగుతున్నాడు. మంచిది అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఒకసారి పానదాయకుడు వ్యక్తికి ఒక దర్శనం కళ వస్తుంది. ఆ కళకు అర్థం చెప్పిన తర్వాత నీకు రాజుగారు ఉద్యోగం ఇస్తాడు, ఒక అతన్ని ప్రాణాన్ని తీసివేస్తాడు, అయితే నీకు ఉద్యోగం పొందిన తర్వాత నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, ఫలాని వ్యక్తి ఇలా చెరసాలలో ఉన్నాడు, అతను మంచివాడు, అతను విడుదల చేయండి, అతడు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, చాలా మంచివాడు అని చెప్పేసి నా గురించి రికమెండేషన్ చేయని చెప్పేసి రాజుగారికి రికమెండేషన్ చేయమని పానదాయక వ్యక్తికి చెప్పగలుగుతాడు. అయితే నేను చెబుతున్నటువంటి మాట, దేవుడు ఒక టైంలో యోసేపును హెచ్చించాలనుకున్నాడు, కానీ యోసేపు దానికంటే ముందుగానే బయటికి రావాలనుకున్నాడు. కానీ అయితే దేవుడు అనుకున్న టైంలోనే అతడు బయటికి రాగలిగినాడు తప్ప తను అనుకున్న టైంలో పానదాయక వ్యక్తి అక్కడికి వెళ్ళి రాజుగారి దగ్గర చెప్పలేదు, మర్చిపోయినాడు. మళ్ళా రాజుగారికి ఒక కళ కలిగింది. ఆ కళను చెప్పగలిగిన వ్యక్తులు అక్కడ ఎవరు లేరు కాబట్టి, ఐగుప్తులు లేరు కాబట్టి అప్పుడు యోసేపును తీసుకొని రావడం ప్రారంభం. అప్పుడు ఇతనికి షాక్ అయింది, నాకు కళ వచ్చినప్పుడు ఒక వ్యక్తి చెప్పినాడు అతను చెరసాలు ఉన్నాడు అతన్ని బయటికి తీసుకున్నాడని. ఆ రోజులో అతను ముందుగానే రావాలనుకున్నాడు, కానీ అతను ముందుగా రావాలనుకున్నప్పుడు మనుషులు రికమెండేషన్ ఉపయోగించి ముందుగా రావాలన్నప్పుడు రాలేకపోయింటున్నాడు. దేవుడు అనుకున్న టైంలో రాగలిగినప్పుడు అతన్ని విలువైన వ్యక్తిగా దేవుడు చేయడం ప్రారంభించగలిగినాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకున్న టైంలో నువ్వు అనేక స్థితిలో ఉద్యోగం రావాలనుకుంటావు, లేకపోతే నీ కుటుంబంలో అప్పులు తీరాలనుకుంటావు, లేకపోతే నీకున్న రోగము తీసివేయబడాలనుకుంటావు, నేను అనుకున్న టైంలో ఇది జరగాలి అని అనుకుంటావు. అది జరగకపోతే కొన్నిసార్లు నిరాశ పాలైపోతావు, అది జరగకపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద అలాగే చిందులు వేయగలుగుతావు, లేకపోతే అలా నేను అనుకున్న టైంలో ఇది జరగలేదు కాబట్టి నాకు అవమానం జరిగింది, ఇక నేను బ్రతకడం ఎందుకు అని చెప్పేసి నీ బ్రతుకు వ్యక్తి చేసుకోగలుగుతుంటావు. అయితే ఈ టైంలో వాక్యం ఉంటున్న నీవు అనుకున్న టైంలో జరగలేదు అని చెప్పేసి నువ్వు వేదన చెందుతున్నావేమో, అయితే దేవుడు అనుకున్న టైంలో జరిగితేనే అది నీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్న సత్యాన్ని ఒక సేవకుడిగా నేను మీకు తెలియచేయగలుగుతుంటున్నాను. అలా దేవుడు అనుకున్న టైంలో జరిగించగలిగితేనే అది మన జీవితాలకు దీవెనకరంగా కూడా ఉండగలుగుతుంది. యోసేపు అనుకున్న టైంలో జరగలేదు, రికమెండేషన్ ఉపయోగించినా కానీ అది కూడా జరగలేదు. దేవుడు అనుకున్న టైంలో జరిగినప్పుడు ఎవరి రికమెండేషన్ లేకుండానే రాజే ఆ దేశాన్నంతటిని ఫైవ్ మినిస్టర్గా జోసెఫ్ను చేయటాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు అలా దీవించాలని ఇష్టపడగలుగుతుంటున్నాడు. వెళ్ళి వేయబడిన చోట ఏలుబడి చేయటంలో మనం చూడగలుగుతున్నటువంటి మాట యెఫ్తా జీవితంలో దీన మనస్సు కలిగి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతని జీవితాన్ని చింప చేస్తున్నాడు అని అంటే ఆ దీనత్వాన్ని బట్టి ఒకనొక దినాన్ని ఎవరైతే యెఫ్తాను వెలివేసినారో వారే ఒక దినాన్ని యెఫ్తా దగ్గరికి వచ్చామంటున్నారంటే యెఫ్తా దగ్గరికి వచ్చి, అయ్యా యెఫ్తా నిజంగా మేము ఒకనొక దినాన మిమ్మల్ని వెలివేసినాము, అయితే ఇప్పుడు మా మీదకి గిలా అమ్మోనీలు వచ్చి యుద్ధం చేస్తున్నారు, అలా చేయటానికి మేము భయపడిపోతుంటున్నా, ఈరోజు మా మీద నువ్వు ప్రధానికి అధిపతిగా కమ్మని చెప్పేసి 11వ భాగంలో చూసిన. కాబట్టి యెఫ్తా గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధానునిగాను అధిపతిగాను అతనిని నియమించుకొని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవాస్ అనేది తన సంగతిని అంతటిని వినిపించెను. ఒకనొక దినాన్ని ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్నలందరూ కూడా వెలివేస్తున్నారు యెఫ్తాను. అయితే తన దీనత్వాన్ని చూపించగలిగినప్పుడు అతని జీవితాన్ని ఒక టైంలో ఏం జరిగిందని అంటే ఎవరైతే వెలివేసినారో ఎవరైతే అవమానపాలేసినారో వారే యెఫ్తా దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నా. యెఫ్తా దగ్గరికి వచ్చి, అయ్యా నీవే మా మీద అధిపతిగా ఉండు, నీవే మా మీద ప్రధానినిగా ఉండు అని అన్నప్పుడు యెఫ్తా చేస్తున్నటువంటి మరొక విషయం ఏంటిదంటే యెఫ్తా ప్రార్థన పరుడుగా కనబడుతున్నాడండి. ఎలా ప్రార్థన పరుడు అని అంటే న్యాయాధిపతుల గ్రంథం 8:9 వచ్చిన భాగాలలో యెఫ్తా ఏం చేస్తున్నాడు, వెని వెంటనే వారు చెప్పినారు కదా, అవకాశం వచ్చింది కదా, వారితో పరుగులెత్తుకుని వెళ్దామని అనుకోలేదు, కానీ అతడు యెహోవా సన్నిధిన ప్రార్థన చేయగలుగుతున్నాడు. అతడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలిగినప్పుడు, ప్రభువా నేను వీరితో కలిసి వెళ్ళగలుగుతానా, లేదా వెళ్తే నాకు
జయం కలుగుతుందా, అలా జయం కలిగితే నాకు ఇంటిలో నుండి ఏదైతే వస్తుందో అది నీకు మొట్టమొదటిగా నేను ప్రతిష్ఠించగలుగుతానని చెప్పేసి యెఫ్తా ఏం చేయగలుగుతున్నాడంటే దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతుంటున్నాడు. ఈరోజు తన జీవితంలో ప్రార్థన పరుడిగా మనం చూస్తుంటున్నా. ఎవరైతే మన జీవితాలలో మనం అనుకున్నది జరగాలి అంటే మొట్టమొదటిగా ప్రభు పాదసన్నిధికి వెళ్ళి ప్రార్థించవలసిన అవసరం ఎంతైనది. అలా ప్రభు పాదసన్నిధికి వెళ్ళి ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించగలుగుతాడు. ఒకసారి నేను మందిరాన్ని కడుతున్నటువంటి సమయాలలో లెంట్ల వరకు వచ్చేసింది మందిరం. లెంట్ల వరకు వచ్చినప్పుడు ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మందిరంలో ఆ గులకరాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రతి నిత్యము. అయితే ఒక మారు మనసు లేని ఒక పెద్ద సంఘ పెద్ద ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు వచ్చినా ఈ గులకరాల మీద ప్రార్థన చేస్తే ఏం లాభం, నువ్వు నలుగురు దగ్గరికి పోయి తిరిగితే కదా వచ్చేది, ఎప్పుడు చూసినా ఆ మందిరానికి వెళ్ళి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావే అని చెప్పేసి అన్నాడు. అతనికి ఆ ప్రార్థన శక్తి ఏందో ఆ ప్రార్థన బలం ఏందో తెలిసేది కాదు. కాబట్టి ఆ మాట మాట్లాడగలుగుతున్నాడు. నేనన్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళటం కాదు, నా ప్రభు పాదాల దగ్గర నేను ప్రార్థన చేయగలుగుతున్నాడు, దేవుడు తప్పకుండా మందిరానికి అవసరమైన సహాయం చేయగలుగుతానన్నప్పుడు వారు రేకులు వేయాలనుకున్నారు. కానీ దేవుడు అక్కడ స్లాబ్ వేయగలుగుతున్నాడు మందిరానికి. ఎందుకు చెప్పగలుగుతున్నాను ఈ మాట అంటే, మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయడం ప్రారంభించగలుగుతాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా జీవితంలో అద్భుతం జరగటానికి కారణం అతడు ఈ దీన మనసు మాత్రమే కాకుండా, తగ్గింపు మనసు మాత్రమే కాకుండా అతడు ప్రార్థనా పరుడిగా మనం చూడగలుగుతుంటున్నా. ఇంకొక మాట, యెఫ్తా జీవితంలో ఉన్నటువంటి మరొక మాట ఏంటిదంటే, చేసిన మేలును మరిచిపోయినటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలి, కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అని అంటే, యెఫ్తా ఎప్పుడైతే జయము పొంది అతడు ఇంటికి సంతోషంగా ఇంటికి వస్తున్నాడో, జయము పొంది ఇంటికి వస్తున్న సమయాలలో ఇంటి నుంచి ఏదైతే నాకు ఎదురు పడుతుందో వారి నీకు అర్పిస్తాను అనుకుంటారు. అయితే యెఫ్తా ఇంటి నుంచి, యెఫ్తా కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె ఏం చేసిందంటే, డాడీ యుద్ధంలో జయము పొందినాడని చెప్పేసి ఆమె ఫిడేల్ వాయించుకుంటూ యెఫ్తాకు ఎదురుగా వస్తుంది. అప్పుడు యెఫ్తా ఏం చేస్తున్నాడంటే, అయ్యో నా కుమార్తె తల్లడింపు చేయగలిగిన దానిలో నువ్వు ఒకటిగా ఉన్నావని చెప్పేసి అని చెప్పేసి ఆమె గొప్పగా ఏడవడం ప్రారంభించగలుగుతాడు. అప్పుడు ఏడుస్తున్న సమయాలలో ఆమె చెప్పినటువంటి మాట చూడండి, న్యాయాధిపతి గ్రంథం 11:35-36. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కుంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయదానిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చినాను గనుక వెనుదీయలేను. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చిన అంటివా, నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన మాట చొప్పున నాకు చేయమని చెప్పేసి అంటుంది. ఇక్కడ చూడండి, ఆయన యెఫ్తా ఏం చేయగలుగుతున్నాడు, దేవునికి ఒక మాట ఇచ్చినాడు, యుద్ధములో వెళ్ళి నేను జయము పొందితే నా ఇంటిలో నుంచి ఏదైతే వస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తానన్నారు. అలాగా దేవుడికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. అదే కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా. మేలు జరిగిన తర్వాత ఒక మాట, మేలు జరగక మునుపు ఒక మాట కాదు, మేలు జరగక మునుపు ఏ మాట మీద మాట్లాడినాడో అదే మాట మీద, మేలు జరిగిన తర్వాత ఆ మాట మీదనే నిలబడగలుగుతున్నాడు. సొంత కుమార్తె ఈ ఒక ప్రాణాలతో చనిపోయే పరిస్థితి వచ్చింది, అది అర్పించాలి ఆ కుమార్తెను. ఆ కుమార్తె కూడా ఏమంటుందంటే, డాడీ యెహోవా ఒక మాట ఇచ్చినవా, ఆ మాట చొప్పున కానిమ్ము, నాకు కొంత టైం వ్యవధి ప్రార్థనలు గడపగలుగుతానని తను తాను దేవుని కొరకు పవిత్రపరచుకోవటాన్ని, దేవుని సన్నిధానంలో తను ప్రార్థనలు కనిపెట్టగలిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక తండ్రి ప్రార్థన పరుడయ్యేసరికల్లా కుమార్తె కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటకు ప్రకారంగా ఈమె కూడా చేయటాన్ని మనం చూడగలుగుతున్నా. ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకున్నా, యెఫ్తా ఒకనొక దినాన వెలివేయబడినటువంటి వ్యక్తి, అవమానింపబడినటువంటి వ్యక్తి. వారి మధ్యలో స్థానం లేదు, నువ్వు వేషకుమారుడు అని చెప్పేసి అందరూ త్రోసివేసిన యెఫ్తా అల్లరి జనాంగం మధ్యకు, టోబు ప్రాంతానికి వెళ్ళినాడు. అల్లరి జనాంగం మధ్యలో వెళ్ళిన తన భక్తిని కాపాడుకోగలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నా. అలాగా విశ్వాసం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నా, పరాక్రమం కలిగినటువంటి వ్యక్తిగా చూడగలుగుతుంటున్నా. అతడు ఆ రీతిగా దీన మనసు కలిగిన వ్యక్తి, ప్రార్థన పరుడుగా ఉన్నాడు. కాబట్టి ఒక టైంలో దేవుడు అతన్ని ఉన్నత స్థితిలో లిఫ్ట్ చేయగలిగినాడు, లేవనెత్తగలిగినాడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, దేవుని సన్నిధానంలో ఒక సమయం ఉన్నది, నేను దీవించబడాలన్నా, నాకు సమయంలో ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా, సంతానం రావాలన్నా, నా స్థితి మారిపోవాలన్నా, ఆ టైం కోసం ప్రభా నీ పాదాల దగ్గర నేను కనిపెట్టగలుగుతానని దీన మనసుకులుగా ఉండి, ప్రార్థన పరుడుగా ఉండి, దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా
విధంగా నీ భక్తిలో వేషధారణ కాకుండా నీ భక్తి దేవుని సన్నిధానంలో నమ్మకమైనదిగా ఉండగలిగితే దేవుడు తప్పకుండా నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవించువాడు అన్న సత్యాన్ని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. కనుక యెఫ్తా దేవుడికి ఇచ్చిన మాటలకు కట్టుబడిన వ్యక్తి. అందుకనే కీర్తనకారులో 15వ కీర్తనలో మనం చూడగలిగినట్లయితే అతడు ప్రమాణం చేయగా మాట తప్పడు అంటాడు. ఎవరైతే యథార్థ పరులుగా ఉండగలుగుతారో అలాంటి వారు ఏం చేస్తారంటే యథార్థవంతులు దేవుని సన్నిధానంలో ప్రమాణం చేయ నష్టం కలిగిన నువ్వు మాట తప్పే వ్యక్తిగా ఉండాడు. ఈరోజు దేవుని సన్నిధానం నువ్వు మాట తప్పుతున్నావేమో. ప్రారంభంలో ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం వస్తే చక్కగా ఎప్పుడు నీ మందిరంలో ఉండగలుగుతాను, నమ్మకంగా దశంభాగం ఇస్తాను, నమ్మకంగా నీ సేవలో సహకరిస్తాను, సేవకులను బలపరచగలుగుతానని కలిగినావేమో. అలాగే నువ్వు నాయన నాకు సంతానం ఇస్తే బిడ్డని నేను నీకు ప్రతిష్ఠిస్తానని చెప్పి ఉండవచ్చునేమో. నువ్వు చదువులలో మంచి స్థితిలో ఉండగలిగితే నీ సేవ చేయగలుగుతాను ప్రభువా అని ఉండవచ్చునేమో. అయితే ఈరోజు అవన్నీ మర్చిపోయినావేమో. అయితే గుర్తు చేసుకో, దేవునితో ఏమి నువ్వు మాటిచ్చినావో, దేవుని సన్నిధానంలో ఏమని మొరుక్కున్నావో ఆ మొరుక్కుబడిని చేయడం ప్రారంభించు. అలాగే యెఫ్తా ఆ మొరుక్కున్న మొరుక్కుబడికి ప్రకారంగా నష్టం కలిగిన మాట తప్పని వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు మాట తప్పినట్లయితే మొదట బ్యాప్టిజం తీసుకునేటప్పుడు నమ్మకంగా మరణం వరకు నీతో ఉంటానన్నావేమో. కష్టాలు రాగానే ప్రభును ప్రభు మందిరాన్ని విడిచి దేవునికి దూరముగా ఈరోజు ఉంటున్నావేమో. ఈ మాటలు విన నీ జీవితంలో ఒకసారి పరిశీలించుకో. నాతో కలిసి ప్రార్థన ఏకీభించు. నువ్వు ఎక్కడైతే వెలివేయబడినావో, ఎక్కడైతే అవమాన పాలైపోయినావో, ఎక్కడైతే నువ్వు సమస్యలకు నిలయముగా మార్చబడినో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడగలుగుతుంటున్నాడు. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా యేసయ్య, మీ పాదాలకు వందనాలు నాయనా. ఈ దినాన వెలివేయబడిన చోట ఏలుబడి చేయుట అన్న మాటను గురించి యెఫ్తా జీవితంలో మాకు నేర్పించగలిగినారు. యెఫ్తాలో అనేకమైన బలహీనతలు ఉండినా, వేశ్య కుమారుడిగా వెలివేయబడిన వ్యక్తిగా ఉండినా అతని జీవితంలో మంచి లక్షణాలు మేము చూడగలుగుతున్నా. అతడు నైనా తెరవబడిన వ్యక్తిగా, అతడు విశ్వాస వీరుల జాబితాలో ఉండగలిగిన వ్యక్తిగా, అతడు పరాక్రమం కలిగినటువంటి వాడుగా, అతడు నైనా మీ పాద సన్నిధాన దీన మనసు కలిగిన వ్యక్తిగా, ప్రార్థన పరుడుగా ఉన్నట్టుగా మేము చూడగలుగుతుంటున్నా. అలాంటి అనుభవాలు ఎప్పుడైతే అతనిలో ఉన్నాయో, ఎక్కడైతే వెలివేయబడి ఉన్నాడో అదే మనుషుల మధ్యలోనే అతడు నైనా నిందకు పరితిగా రెట్టింపు ఘనతను అతనికి అనుగ్రహించినారు తండ్రి. ఎవరైతే అతన్ని వెలివేసినారో వారే అతని కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడటాన్ని చూడగలుగుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నాయన, ఏ పరిస్థితుల చేత ఇతరుల చేత అవమాన పాలైపోయింటున్నారో, ఏ పరిస్థితుల చేత అయితే నాయన అయ్యా వెలివేయబడి ఉంటున్నారో ప్రభా, ఏ పరిస్థితుల చేత అయితే కృంగిపోయి ఉంటున్నారో ప్రభా, అయ్యా నాకు ఈ పరిస్థితి లేదని కృంగిపోయి జీవితాన్ని విరక్తి చేసుకుంటున్నారో, నజడని యేసు నామంలో వారిని విడుదల కలుగు చేసినైనా వారికి రెట్టింపు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు. ఎందరైతే మంచిగా జీవిస్తున్నా ఇతరుల చేత నిందలు వేయబడి ఉంటున్నారో ప్రభా, ఇతరుల అవమాన పాలుగా అతని జీవితాన్ని చూస్తున్న కుటుంబాన్ని చూడగలుగుతున్నారో, అటు నిందలు భరించలేక మీ సన్నిధికి దూరముగా జీవిస్తున్నారేమో ప్రభా, అది క్షమాపణ కోరుకొని ప్రభా, మనుషులు ఎందరు నిందించినా అయ్యా లోకంలో మీకు శ్రమ కలుగున అయినను ధైర్యం తెచ్చుకోడని చెప్పిన రీతిలో నువ్వు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని చెప్పిన మాట ప్రకారంగానైనా ఈరోజునైనా అలాంటి వారందరూ కలిసి మీ పాదాల దగ్గర యెఫ్తాలాగా మీ సన్నిధానంలో చేరి మొరపెట్టగలిగితే వారి జీవితాలను మీరు మార్చి నైనా ఒక గొప్ప న్యాయాధిపతిగా యెఫ్తాను చేసిన రీతిలో ఈరోజు గొప్ప వ్యక్తులుగా కుటుంబాలుగా మీరు చేయటానికి ఇష్టపడుతుండగా ఈ మాటలు ఏకీభవించిన ప్రతి జీవితాన్ని మీరు బలపరచమని, మీ కృపతో నింపమని, వారి సమస్యలన్నీ తొలగించమని, నైనా వారి జీవితాలలో మీ సమయం కోసం ఎదురు చూడగలిగినటువంటి నిరీక్షణ బిడలకు కలుగు చేసి మీ కృపతో బలవంతులయ్యి మీ వాక్యంలో ముందుకు సాగే జీవితాన్ని ప్రతి బిడకు కలుగు చేయమని, ఈ మాటలను ప్రతి జీవితాలను వర్ధిల్ల చేయమని, వారి సమస్యలు తీర్చమని, మేలుకరమైన జీవితాలు నిలబెట్టమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా అడ్రస్కు సంప్రదించగలరు. మా అడ్రస్ పాస్టర్ పి బెన్సన్ బాబు గారు, గాడ్ గ్రేస్ చర్చ్, LIG 182, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కల్లూరుపల్లి, నెల్లూరు. అందరికీ వందనాలు.